तेलंगाणा तिरुमलगा भाविस्तुन्न यादाद्री लक्ष्मी नरसिंह स्वामी आलय पुनप्रारंभानिकि रंगं सिद्धमवुतोंदि। 2015 నుంచి జరుగుతున్న పునర్నిర్మాణ పనులు 90% మేర పూర్తయ్యాయి। అలాగే ప్రధాన ఆలయ నిర్మాణ పనులు కూడా 90% పూర్తయ్యాయి। దీంతో త్వరలోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుంది। ప్రభుత్వం 2014 లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో తిరుమల తరహా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ భావించారు। ఇందులో భాగంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించారు। అందమైన శిల్పాలతో పాటు భక్తులకు కన్విందు చేసే ఆలయ గోపురాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది। ఇప్పటివరకు ప్రధాన ఆలయం నిర్మాణానికి 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు। త్వరలోనే 46 కోట్ల రూపాయలతో విమాన గోపురానికి బంగారు తాపడం చేయించనున్నారు।